వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైక్రోసాఫ్ట్ జురాసిక్ పార్క్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే కొత్తది బిల్డ్ చేసాం కదా పీటర్ కోసం. ఈరోజు కూడా ఏదో ఒకటి కొత్తది చేద్దాం అనుకున్నాను, కానీ ఇంతకుముందు మనం బిల్డ్ చేస్తుంది కదా కొత్త ఏరియా, అంటే పీటర్కు ప్రాపర్టీ ఇట్లా ఉంది కదా ఖాళీగా, దాంట్లో ఏమైనా కొత్త డైనోసార్లు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో అందుకే మన దగ్గర ఒకసారి ఏమైనా డైనోసార్లు ఉన్నా చూద్దాం డిఎన్ఏలే, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం ఏం చేయాలని చెప్పేసి. ఎలాస్మోథేరియం దాంట్లో బాగానే ఉంటుంది, కానీ ఉండండి ఒక నిమిషం, దేనైనా సరే నేను షిఫ్ట్ చేయగలనా? ఎస్ ఒకసారి చెక్ చేద్దామండి, అంటే చాపర్తో ఎగురుతూ లీడ్ కట్టేసి అవుతుంది అలాగా. సో అయితే మనం ఈరోజు చూడబోతున్నాం, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా బ్రాకియోసౌరస్ అండ్ ఇంకొకటి ఏదో ఉంది, ఆ రెండు కూడా మనకి ఆ ఏరియాకి చాలా పెద్దవి. ఇంకొకటి వచ్చింది బయటికి, దీనికి పెద్ద ఆట అయిపోయింది ఇది. ఎస్ ఇది చాలా సేఫ్గా ఉంది ప్రస్తుతానికైతే, ట్రైసెరాటాప్స్ లోపల, ఇది కూడా వెళ్ళిపోదాం చేసి ప్లానింగ్. మీరిద్దరు మాట్లాడుకున్నారండి, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? అయితే నువ్వు బయట దానివా, నేను లేపేస్తా అయితే. పో పోతలకు పో, అంతే అది నేను లేపిస్తున్నా. ఓకే సర్లే గైస్, అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అది పోయింది, ఆ తర్వాత నేను పోయా, అది కామెడీ అంటే. అండ్ దాని బోన్స్ ఉన్నాయి మరి, తీసుకుందామా? సర్లే, ఎలాగో మన దగ్గర చాలా ఉంటాయి, ఇవన్నీ ఇంకా వేస్ట్ అని చెప్పాలి నాకు. నేను ఇంకా దీంట్లోంచి ఏమైనా బయటకు వచ్చిందేమో అనుకున్నాను, బట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది ఒకటి లోపలికి వెళ్ళిపోయింది కదా, ఇది మేబీ బయట నుంచి అయినా వచ్చి ఉండాలి, లేకపోతే లోపల ఉన్నదే బయటకు వచ్చి ఉండాలి. కానీ నేను దాన్ని టేమ్ చేసుకోకుండా ఉన్నానేమో ఇప్పటి వరకు, ఐ డోంట్ నో. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ నేను అయితే ఎలిట్రాని తీసుకుందాం అనుకుంటున్నాను. అవును బ్రాకియోసారస్ దగ్గర కదా నేను అనుకున్నది. హలో బ్రాకియోసారస్, బయటకు వెళ్ళిపోయింది ఇది కూడా. ఎవరికైనా నచ్చట్లేదా నా పార్క్, నా తెలుగడిత? మీకంటూ ఒకటి నేను ఎన్క్లోజర్ బిల్డ్ చేసిన తర్వాత బయటకు ఎందుకు వెళ్తున్నారు అసలు? అది ఎదిగడితే పిచ్చా మీకు ఏమన్నానే. ఇంకొకటి ఇది, అది కూడా బయట ఇచ్చింది, సరిపోయింది. సరే ఒక్క నిమిషం అండి, కమాన్ వచ్చేస్తున్నాను మీ గురించే. అవును అక్కడ ఎలా తీసేది ఇంతకి, కష్టమేమో బాగా కష్టం. ఇదేంటి తగరట్లేదు? ఓకే ఎగురుతుంది, వా ఓకే స్లోగా స్లోగా, డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ దీనికి. ఇదొకటి రెండు ఒక చోట, అది ఎందుకని పేలింది, భయం అయింది అప్ప నాకు. అసలు అది డ్యామేజ్ ఎందుకు అయింది, నేను దేనికి తగిలించలేదు కదా, అందుకే ఇంకొకటి కూడా పెట్టుకున్నా ఎందుకైనా మంచిదని చెప్పేసి. పడింది అది ఎందుకే, హలో నో ఇక్కడెక్కడ లేదు, ఇన్ కేసు ఇది కూడా పోతే ఇంకొకటి తీసుకుంటా నేను. అసలు మన దశ బాగాలేదబ్బా, వెళ్ళి స్లీప్ వేసేద్దామా, ఎలాగో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి. ది నెక్స్ట్ డే, సరే మార్నింగ్ అయితే అయిపోయింది, ఈసారి వెళ్దాం మరి. కానీ అక్కడ ల్యాండ్ చేసేంత స్పేస్ అయితే లేదు, అక్కడ స్పేస్ లేదు మనం తీసుకోవాలి. ఫస్ట్ పర్సన్ వ్యూలోకి వచ్చేద్దాం, ఇంకా కాస్త పివో మార్చుకోవచ్చు. ఓ రే నాయన వద్దులే, ఇలాగే బెస్ట్ కాస్త వచ్చేస్తా. ఓ ఓకే వద్దు, అంత డ్యామేజ్ అయిపోయినట్టు ఉంది దానికి, అందుకే బ్లాస్ట్ అయిపోయింది ఒకేసారి. మేబీ కొద్దిగా పైకి, ఇక్కడ నుంచి బాగా కష్టంగా. సరే దీని మీద ల్యాండ్ చేసి చూద్దామండి, దిగిసారి అంతే నైస్, ఈసారి దీన్ని లేపేద్దాం. పడింది ఓకే. హలో ముందు మీరు బయటికి రావాల్సి ఉంటుంది, కానీ లీడ్తో లాగితే ఇవి రావు. ఎస్ హెవీ డైనోసార్ కాబట్టి వీటికి పని చేయదు ఒక్కొక్కసారి. ముందు దేని తీసుకెళ్దాం, డిప్లోడోకస్ అని పేరు. ఎస్ డిప్లోడోకస్. బ్రాకియో ముందు నువ్వు వచ్చొచ్చు కదా, కమాన్ బ్రాకియో, నన్ను ఇబ్బంది పెట్టకుండా రా ప్లీజ్ దయచేసి. ఈ గ్యాప్లో బాగానే పెట్టేస్తున్నావు నువ్వు. హే నేను మరీ అంత కష్టం అనుకున్నాను బట్ కాదు. మమ్మూత్ మనకి అది బయటికి ఎస్కేప్ అయిపోయిందా మన దాంట్లోంచి, లేకపోతే ఇది వేరా? అంటే నాకు డౌట్ కొడుతుంది, మమ్మూత్ మనకి దగ్గరలో ఎప్పుడు కూడా స్పాన్ అవ్వదు. ఏంటి దాన్ని కొడతావు నువ్వు మమ్మూత్ని, మీ ఇద్దరికి గొడవ అవసరం అంటారా నా తెలియగడితే? మరి రా వాయ్, ఇప్పుడు వరకు వచ్చావు కదా నా మాట విన్నావు, బాగా సడన్గా ఏమైపోయింది? ఈ గొడ్డ వచ్చిందండి నీకు. యాయ్ అవును దీన్ని నేను రైడ్ చేసామో, విప్పేది. ఎస్ ఇక్కడ ఉంది పదా అది నేను చూడండి, ఈ ఆప్షన్ వదిలేసుకుని ఇప్పుడు వరకు ఏం చేశాను. ఓ అడ్డం అయిపోయింది అక్కడ, కమన్ జంప్. అరే చిన్న చిన్న బ్లాక్స్ మీద నుంచి కూడా వెళ్ళలేకపోతుంది అబ్బా, ఇది ఎక్కడ మాసు, ఇంత పెద్ద డైనోసార్ అయ్యండి. ఓ ఒక నిమిషం, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. కాబుల్ స్టోన్ మీదకి ఎక్కే చాలు, కాబుల్ స్టోన్ మీదకి ఎక్కువా? అరే ఎక్కువ, ఇది సరిపోతుంది నాకు.
కమ్ ఆన్ ఆ ఓకే అక్కడే పోతుంది ఆ ఎక్కింది కాఫీ స్టోన్ వాళ్ళ మీద జంప్ చేయి చాలు ఇప్పుడు దీని మీద నుంచి జాగ్రత్తగా నేను అటు సైడ్ తీసుకెళ్ళాలి కింద పడకుండా ప్లీజ్ కింద మాత్రం పడకు దయచేసి అంతే అయిపోయింది సో ఇంకా చాపర్ ఇలాంటివి అయితే యూజ్ చేయాలనుకున్నాను బట్ అవేం లేకుండానే తీసుకొచ్చేసానుగా ఈజీగా నీకేమైనా కోపం వస్తుంది ఏంటి బ్రాకిసారస్ బయటికి వెళ్ళాలని ట్రై చేయక టిప్ప పగిలిపోద్ది నేను చాలా అంటే చాలా కష్టపడి తీసుకొచ్చాను కానీ దీనికిలాగే అన్ని డైనోసార్స్కి వర్క్ అవ్వదు అబ్బో ఈ ప్లేస్ దీన్ని కరెక్ట్ అనుకుంటున్నాను నేను బ్రాకియో ఒకసారి ఇలా రమ్మా కిందకి కిందకి రా చెట్లు అలాంటివి ఎక్కడ మానే నువ్వేం చిన్నపిల్లవు కాదు అది అర్థం చేసుకోవాలి నువ్వు అదేనా ఓ మామైపోయిందండి ఇది పీటర్ది మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అబ్బా ఎందుకంటే పైన మనం పెట్టిన ఐరన్ వాల్స్ వల్ల తీసుకొస్తాను నువ్వు నీ ఫ్రెండ్ డిప్లోడోకస్ని డిప్ప పగిలిపోద్ది వాడికి కూడా రాకపోతే హలో డిప్లో లెట్స్ గో కొత్త హోమ్ పిలుస్తుంది పద ఇంకా ఇరుక్కుపోయావు నువ్వు ఇప్పుడు నువ్వు వెనక్కి మరి అదే మరి ఇలాంటి ప్లేసుల్లో ఉంటావు ఇరుక్కుపోతావు ఇప్పుడు నిన్ను బయటికి ఎలా తీసుకొచ్చింది నేను నేనే ఇరుక్కుపోయాను ఈ దయ వల్ల ఓ నాయన సారీ నేను ఎక్కడ ఉన్నాను గైస్ ఒక నిమిషం ఉండే ఇప్పుడు నేను కూడా ఇరుక్కుపోయా అలా వెళ్ళేది హలో ఏయ్ లేగా సరే దీని మీద ఎక్కేద్దాం అదే బెస్ట్ బయటికి రా పా ఏమైనా బ్లాక్ అయిపోయా అక్కడ మనం నీకు హెల్ప్ చేయడానికి వచ్చి నేను బుక్ అయిపోయా చూడు మంచికి పోతే చెడొచ్చింది అంటారు ఇదే మరి ఇదేంటి ఇది బ్రేక్ అవ్వట్లేదు ఇప్పుడు బ్రేక్ అయింది అసలు ఏం బ్లాక్ చేస్తుంది దీన్ని నాకు అర్థం కావట్లేదు లీవ్సే అన్నా కొద్దిగా మూవ్ అవ్వగలుగుతుంది ఇప్పుడు ఈ ట్రీ ఒకటి లేపేస్తానండి ఎలాగో మన దగ్గర ఉన్నది ఎఫిషియన్సీ ఇదే అనుకుంటున్నా ఎఫిషియన్సీ ఇదే పదంకా అరే ఇంకేమున్నాయి అర్థంగా గాయస్ ఇక్కడ నుంచి నేను బయటికి రావాలంటే ఉన్న ఒకే ఒక రూటు దీన్ని కిల్ చేయడం బా సర్లే నేనే పోతా దాన్ని కిల్ చేయడం చూద్దాం మరి అక్కడ నుంచి బయటకు వస్తుంది రాదు కూడా నాకైతే తెలియదు బీఎడ్గా బ్లాక్ అయిపోతున్నాం మనం ఇది ఎక్కడ గ్లిచ్ రా మామ థ్యాంక్ యూ ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం దాన్ని తీసుకురావడం బయటికి ఇంపాసిబుల్ ఏమో అనుకుంటున్నాను నెక్స్ట్ స్టెప్స్లో నేను పెట్టచ్చేమో మెగలడానికి ఒక చిన్న ఏరియా అని చెప్తాను కదా చిన్నగా క్రియేట్ చేస్తాను ఎంత ఉండదులే ఆ వాటర్ ఏరియా వచ్చేసి ఒక ఫెసిలిటీలో సగం ఓకే సో అదేమో మనకి మెగలన్స్కి ఇచ్చేస్తా ఇంకొక సగం ఏమో మనకి వేరే ఉంటాయి కదా వాటర్లోవి వాటికి ఇచ్చేస్తా నేను వచ్చేసా రా బయటికి ఇది ఇంతకు మించి రాలేకపోతుంది సారీ డిప్లోడోకస్ ఇంకా మనకి వేరే మార్గం అయితే లేదు అవును డిఎన్ఏ ఉండాలేమో కదా డిప్లోడోకస్ది దాన్ని పెట్టేస్తే పోనీ ఎందుకంటే ఇదే పెట్టాలని రూల్ లేదు కదా అండ్ పాపం ఇదేమో రాలేకపోతుంది నేను కొన్ని బ్లాక్స్ని తీసి ట్రై చేస్తాను అండి ఉండు ఉండు అరకు అలాగా డిప్లోడోకస్ ప్లీజ్ కోఆపరేట్ చేయి ఏమేం బ్లాక్ చేసినా కూడా అర్థం కావట్లేదు ఇక్కడ నాకు కొట్టడానికి కావట్లేదు అసలు ఎస్ అది ఇంక మనకి డైనోసార్ తీసుకుంటుంది హిట్ బాక్స్ రా ఓ రెండు లీడ్లు పోయినాయి అవి లోపన అవి పోయినాయి ఇంకొక లీడ్ కూడా గయా ఇప్పుడు నేను మళ్ళీ నిన్ను ఎక్కను ఎందుకంటే గ్లిచ్ అయిపోతా సారీ డిప్లో అందుకనే వారు అంటారు పెట్టిన ప్లేస్లో ఉండాలని లోపల అంత అందమైన ప్లేస్లో పెడితే నువ్వు బయటకు వచ్చేసావు ఐ థింక్ నువ్వు బ్రాకెసోరస్ మాట విన్నావు కదా వాడి స్నేహం ద్వారా నువ్వు వెళ్ళి చెడిపోయావు నాకు అర్థమైంది ఎగ్స్ ఆల్రెడీ రెడీగానే పెట్టుకున్నా నో ఇష్యూస్ బ్రాకెసోరస్ ఒకటి తీసుకుందాం డిప్లోడోకస్ది ఒకటి తీసుకుందాం రెండు తీసుకుంటానులే ఓకే ఇంకా వీటిని అక్కడ ప్లేస్ చేసేద్దాం కానీ హ్యాచ్ అవుతాయి కదా మళ్ళీ వెంటనే గ్రో చేసేద్దాం మూడు లీటర్లు తినేసినాయి ఈ రోజున అవి నీ ఫ్రెండే డిప్లోడోకస్ ఇంకా ప్లేస్ చేసేద్దాం కానీ చాపర్తో అది వర్క్ అవుతుందా డైనోసార్స్ని మూవ్ చేయడం ఎందుకంటే నాకు అవసరం అది మెగలడానికి టెస్ట్ అవుతలేదు ఇప్పుడు చూసుకోవాలి నేను ఈ చివరిని పెట్టేస్తాయి ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి పరిగెట్టేసి బయటికి వెళ్ళిపోవచ్చు ఓకే ఎస్ ఈసారి మనకి చాపర్ ఉంది కదా బ్రాకెసోరస్ నీ మీద చేయబోతున్నాం మరి టెస్టింగ్ చూద్దాం ఎంతవరకు పనిచేస్తుంది డ్యామేజ్ మాత్రం వెంటనే పడుతుంది నాకు కమాన్ బ్రాకెసోరస్ రా లేస్తుంది దీంతో చాపరు నాకున్న డౌటే అసలు ఒక నిమిషం ఉండండి పిఓవి అంతే లెట్స్ గో లీడ్ అయితే ఇంకొంత తగులుతుందా నీకు బ్రాకియో బ్రాకియో ప్లీజ్ ఏయ్ పని చేస్తుందిగా ఓకే బ్లాస్ట్ నేను దూకేస్తాను దూకేస్తాను ఎస్ మనకి పని చేస్తుంది ఓకే పని చేస్తుంది కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుంది నువ్వు ఆగుతావా నేను ఎందుకంత వస్తున్నావు నేనేం చేశాను నీకు ఓకే లీడ్ ఉంది కదా మర్చిపోయా సారీ బ్రాకియోసోరస్
అయితే మనం షిఫ్ట్ చేయొచ్చు. వన్స్ మనకి కావాల్సిన డైనోసార్కి లీడ్ పెట్టేసి ఆ తర్వాత చాబ్రెక్కిస్ అనుకోండి, సింపుల్గా అయిపోతాయి. కానీ ఒక్కొక్కసారి డ్యామేజ్ కూడా తగలచ్చు, ఎందుకంటే పీటర్ మనం ఒక దాన్ని అలాగే కిల్ చేసాము, వాటికి దానికి వింగ్స్ తగిలిస్తే ఇంకా పోయిందనమాట. అది దీనికి కూడా అలాగే అవుతుందేమో అనుకున్నాను, బట్ లేదులే. ఓకే 79% నీకు ఫుడ్ తీసుకొస్తా, నేను కూడా స్లీప్ అయితే వచ్చేస్తా. ది నెక్స్ట్ డే పొద్దు పొద్దున్నే తయారయ్యేంట్రా నువ్వు, మొన్నటి వరకు క్రేపర్స్, ఇప్పుడేం వీడు. సరిపోయింది పో. అవును ఎగ్స్ ఉన్నాయి కదా, మర్చిపోయా. ఒక వన్ స్టాక్ సరిపోతుందిలే, అంతకుమించి ఇంకెందండు. హలో బ్రాకియోసోరస్, తినేసి ఈసారి ఫుడ్ మొత్తం ఫుల్లా అయిపోయింది. ఇప్పుడు దీని సంగతి ఏంటో చూద్దాం. బుక్ ఏది ఇది, ఇక్కడ ఉంది, ముందే వస్తుంది. 43, 42, 43 ఈ రెండు వచ్చేస్తాయి అయితే, అంటే ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, తర్వాత ఇది. నీకు ఏరియా సరిపోతుంది కదా బ్రాకియోసోరస్, అందుకనే మరి రెండు బ్రాకియోసోరస్, రెండు డిప్లోడోకస్కి అయితే ఈ ఏరియాని ఇంకా ఫిక్స్ చేసేపోతున్నాం. కొత్త డైనోసార్కి మాత్రం ఇంకా పెడదాం మనం అయితే ఎంక్లోజర్స్, ఇప్పుడు వరకు ఉన్న వాటిని ఇంకా అలాగే వదిలేస్తా. ఇక్కడతో మనకి కంప్లీట్గా ఈ ఏరియా మొత్తం మమ్మొత్తు అయిపోయింది అనమాట. ఎండర్మ్యాన్, ఓకే నువ్వేమైనా కదిలేవా? లేదు, అది ఇంకా అక్కడే గ్లిచ్ అయిపోయి ఉండిపోయింది. చూద్దాం ఇంకా దాని సంగతి అదేనేమో. నిన్ను నేను గ్లాస్లో చూడొచ్చా ఎండర్మ్యాన్? అలా ఎండర్మ్యాన్ గ్లాస్ అడ్డంగా ఉంది కదా, ఏమవుతులే. బ్రాకియోసోరస్ ప్లీజ్ నువ్వు మాత్రం బయటికి రాకు, దండం పెడతా నీకు. ఓకే మొత్తం అన్నీ రెడీయే కదా. 45 అంటే సరిపోదు ఫుల్గా గ్రో చేయడానికి, ఇంకొకటి తీసుకురావాలి నేను. సర్లే ఆ గేట్లోంచి వెళ్ళకుండా ఎంతవరకు అయితే మనకి సైజ్ కావాలో అక్కడి వరకు మాత్రమే చేసుకుందాం, అయిపోతుంది. జస్ట్ దగ్గరికి ఉంటే సరిపోతుంది. కామన్ ఫాస్ట్గా, ఎస్ అయిపోయింది బ్రాకియోసోరస్. 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈసారి అయితే వెళ్ళలేదు అది గేట్లోంచి. 4, 5, 6, 7, 8, 9, 10 నాకు తెలుసు మీకు చాలా అంటే చాలా ఆకలిగా ఉంటుంది. అవును వీటిని ఇంకా పెంచకుండా ఎలాగో వదిలేస్తే బెటర్ ఏమో. ఎస్ అదే బెటర్, ఎందుకంటే అవి మెల్లగా గ్రో అవుతుంటాయి, ఒకేసారి మనం పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఇంకా వీటి తీసుకురాలేదు, ఒక నిమిషం. అండ్ ఈ బాటిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు? ఓకే మనకి ఇది ఉంది కదా, ఇది ఖాళీ అయితే కొద్ది మనకి బాటిలే కదా వచ్చింది. ఇంకా ఇంకా పెట్టడం లేట్ పడుకుంటారా మీరు డిప్లోకస్? నైట్ మాత్రం కాదు ఇంకా మార్నింగ్ కూడా, పగలు రాత్రి తేడా లేదా రమీకు? లేదని ఊ కొడతావు నాకు. హలో బ్రాకియోసోరస్, డ్యామేజ్ తగులుతుంది అంతే. మరి ఒకేసారి గ్రో చేస్తాం కదా ఆకలి మామూలుగా ఉండదు వాటికి, నువ్వేం ఫీల్ అవ్వకు, నీకు కూడా పెడతానులే. మళ్ళీ ఒకసారి నాకైతే ట్రై చేయాలని చెప్పేసి ఉంది. లీడ్ అలాగే ఒకటి ఉంది కదా, సరే చూద్దాం. మరి ఇది కాస్త చిన్నది కదా, దీనికి ఎలా వర్క్ అవుతుందో, అంటే దానిది హిట్ బాక్స్ పెద్దది కాబట్టి. ఓకే పనిచేస్తుంది, లెట్స్ సీ. పీఓవి మార్చేద్దాం, ఇప్పుడు మనకు తెలుస్తుంది. డైనోసార్ని ఇలా మనం ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓ డ్యామేజ్ తగిలింది దానికి, ఇలా ఉంటే మరి హ్యాంగింగ్లో ఉంటే డ్యామేజ్ తగులుతుంది, కానీ నేను అంటుంది అది కాదు, లిఫ్టింగ్లో అంటే ఏమైనా తగిలి మన చాపర్కి సంబంధించి. ఎస్ ఇలా మనం అయితే ఇంకా ఈజీగా చేసేయచ్చు డైనోసార్ని షిఫ్టింగ్, కానీ అక్కడ నేను కొద్దిగా రాంగ్ చేశా, మరీ అంత ఎక్కువ టైం అయితే ఉండదు. ఓకే సో వెంటనే పెట్టేయాల్సి ఉంటుంది, లేకపోతే వాటికి హెల్త్ పోతుంది. అయితే మెగలడానికి చిన్న ఛాన్స్ ఉందన్నమాట షిఫ్ట్ చేయడానికి. ఇంకొక దాన్ని కూడా టెస్ట్ చేయాలని చెప్పింది నాకు, చేద్దామా? ఏం చేద్దాం కానీ, ఒక లీడ్ పోయింది అనేది పోయింది. ఓ అరు వరు 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 వాటర్ రా, సర్లే ఇంకెందుకు వాటర్లో దింపేస్తా, దిగు వాటర్లో. హలో నీకు ఎలా కాదు కానీ స్వాగతిస్తా, వచ్చేసేసరి నీకు లీడ్ ఇస్తా. కామన్ నీ పేరేంటి? యాంక్లోసోరస్సా? కాదు స్టేగోసోరస్, రా స్టేగోసోరస్ వెళ్ళరా. నువ్వు నాకు ఎందుకు టేమై ఉన్నావా? ఒక్క నిమిషం ఉండి చెక్ చేసుకోవాలి నేనే, నాది కాదు అంటే ఉండేది. సరే విప్ ఎలాగుంది కదా, విప్పేది. ఓకే కామన్ ప్లీజ్ టేమ్ అయిపోయి నాకు, యూ హ్యావ్ టేమ్డా? ఎస్ ఇప్పుడు మనకి ఏదో టైం అయింది, అంటే ఆ మెసేజ్ని ప్రతిసారి ఏమనుకుంటున్నానంటే ఆల్రెడీ టైం అయిపోయిందేమో అనుకుంటున్నాను, కానీ కాదు ఇప్పుడే టైం అయిందని చెప్పి చెప్పడం అనమాట. సర్లే ఇంకేదో ఒకటిలే కానీ, పద స్టెగోసోరస్ నీతో మళ్ళీ టెస్టింగ్ చేయబోతున్నావు ఇప్పుడు. ఇది ఎక్కడ పెడదాం చాపర్నే, ఇక్కడ సరిపోతుందిలే. నేను ఇంక తీసుకువెళ్ళాను, పాపం ఇప్పుడే బలి అయిపోయింది. దీనికి డ్యామేజ్ తగలచ్చు ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి నాకు. ఓకే చూద్దాం, తగలట్లేదు కానీ ఎక్కాలని చూస్తుంది. ఇది ఎక్కడికి ఎక్కుతో ఈ ముఖం, పద టెస్టింగ్ ఓల్ని వార్నాయనా. నా డ్రైవింగ్ బాగుంటే చాలా అబ్బా, అంతకుమించి ఇంకేం లేదు. డ్యామేజ్ తగులుతుంది, నాకు సౌండ్ వినిపిస్తుందిగా. దించేద్దాం దించేద్దాం ఫాస్ట్గా, దిగు 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 దిగు. 99% సూపర్. ఓకే
మనుషులు నేర్చుకుంటారు ఓకే, మెల్లగా అన్నీ నేర్చుకుంటా, కానీ ప్రాసెస్ తెలుసు కదా మనకి. అన్నిటికంటే ముఖ్యమైనది ల్యాండింగ్ బాగా చేయాలి అండ్ ఆల్సో డ్రైవింగ్ కూడా. సరేలే, ఇంకా మనకి ప్రాసెస్ ఎలాగో తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ నుంచి కాస్త జాగ్రత్త చేస్తానులే. ఓకే, ఇంకేమైనా సేఫెస్ట్ వేస్ ఉంటే ట్రై చేద్దాం వాటితో. కానీ మెగల్డాన్ ఒకదానికి అయితే యూజ్ చేసేది, మిగతా అన్నిటికి ఏదో ఒకలాగా చేస్తా. అవును, ఇంకా దీన్ని మార్చాల్సిన అవసరం లేదు కదా, మర్చిపోయా, మెగల్డాన్ కోసం మాత్రమే ఇది. సరే, ఇంక ఎపిసోడ్ ఇంకా ఎక్కడితో చేసేద్దాం. సో ఇది గైస్ మొత్తానికి చెప్పి వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజేస్తాం. ఎపిసోడ్ ఎంత పక్కన లైక్ చేయండి, ఇంకా చాలా కావాలి సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.